యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఆయన మనతో అంతరంగంలో మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. బైబిల్ చదివేటప్పుడు ఇలా దైవ సేవకులు బోధించేటప్పుడు మాట్లాడతారు మీతో, అలాగే కలల్లో మాట్లాడతారు, దర్శనాల్లో మాట్లాడతారు. పాత నిబంధనలో అయితే పరిశుద్ధాత్మదేవుడు అప్పుడప్పుడే కొంచెం సేపు కొన్ని దినాలు ఆ వ్యక్తులతో ఉండి సహాయం చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు మనలో నివసిస్తూ ఎల్లప్పుడూ మనలో ఉంటూ మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన ఆత్మతో. ఇది శరీరం అని చెప్పాను, మన ఆత్మ లోపల ఉంది. సో పరిశుద్ధాత్మ మన ఆత్మతో మాట్లాడతాడు. వెన్ స్పిరిట్ స్పీక్స్ స్పిరిట్ లిజన్స్ అన్నమాట. మీరు దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు ఒక్కొక్క సంఘానికి ఆయన సందేశం ఇస్తాడనమాట. ఎఫెసు సంఘము, స్మిర్న, ఫిలడెల్ఫియాల ఒక సంఘానికి ఇస్తూ చివరిలో మీరు చూసినట్లయితే దర్శన గ్రంథం 2:7 ప్రతి సంఘానికి చివరిలో ఆయన ఏం చెప్తాడంటే, సంఘములకు ఆత్మ ఏమి చెప్పుచున్నదో చెవి గలవాడు వినునుగాక. ఏ చెవి? ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మకి ఏం చెప్తుందో చెవి గలవాడు వినునుగాక. అంటే ఈ ఆత్మకి చెవులుంటే ఈ ఆత్మ మాట్లాడేది వింటాడు అని చెప్తున్నారన్నమాట. అంటే వినేవాళ్ళు చాలా కొంతమంది ఆత్మ చెవులతో. కానీ ఈరోజు నుంచి మీరు అడగండి, ప్రభా మీరు మాట్లాడండి నేను వింటున్నాను అని అడగండి. సమూవేలు గ్రంథం 1వ సమూవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో సమూవేలు చిన్న పిల్లవాడు, వాళ్ళమ్మ బిడ్డ పాలు మర్చిన తర్వాత హన్న ఆ బాబుని షిలో దేవాలయంలో తాను మొక్కుకున్నట్లుగానే దేవునికి అర్పిస్తుంది. అంటే ఏలి అనే యాజకునికి అన్నమాట అప్పగిస్తుంది. అక్కడ మరి సమూవేలు ఆ షిలో దేవాలయంలో ప్రభు మందసం దగ్గర పడుకుంటాడండి, అక్కడే పెరుగుతుంటాడు చూడండి. అందువల్ల గొప్ప దైవజనుడు అవుతాడు. మన పిల్లలు పెరిగే ఆ పరిస్థితి, వాతావరణం ఏంటి, వాళ్ళ చుట్టూ దేవుని యొక్క సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన, స్తుతి ఉందా, ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నారు అనేది 12 సంవత్సరాల వరకు మిగతా వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుందన్నమాట. అలా దేవుని యొక్క మందసం దగ్గర షిలో దేవాలయంలో మరి పెరుగుతూ ఈ సమూవేలు ఆయన అక్కడ నిద్రపోతూ ఉంటాడనమాట, ఏలి పర్యవేక్షణలో. అలా నిద్రపోతున్నప్పుడు పరలోకం నుంచి దేవుడు వస్తారండి, వచ్చి మాట్లాడతాడనమాట. సమూవేలు అని పిలుస్తాడు దేవుడు. పిలిస్తే గబాలన లేస్తాడంట చిన్న పిల్లవాడు చూడండి, 10 సంవత్సరాలు. చిన్నప్పుడే దేవుడు మాట్లాడతారండి. లేచి ఆ ప్రభు మందసం దగ్గర నుంచి లేచి గబాలన వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడుగుతాడనమాట, మీరు నన్ను పిలిచారయ్యా నేను వచ్చాను అని. అప్పుడు ఏలి చెప్తాడు, లేదు నేను పిలవలా వెళ్ళి పడుకోను. పడుకున్నప్పుడు దేవుడేమో వచ్చేస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు సమూవేలు అని ఆ బాబు దగ్గర కూర్చొని పిలుస్తున్నాడు. ఆ బాబు గబాలన లేచి మరీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మరలా అడుగుతాడు, నన్ను పిలిచారంటే లేదయ్యా పడుకోను. పడుకుంటాడు. మూడోసారి మరలా పిలుస్తాడు దేవుడు సమూవేలు. సమూవేలు అనగానే ఈ అబ్బాయి మరలా లేచి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచారా అని అడుగుతాడు. అప్పుడు గురువుగారికి ఇంకా సెన్సెస్ అన్నమాట, కనువిప్పు కలుగుతుంది. ప్రతిసారి పిలిచారా అని నా దగ్గరికి వస్తున్నాడు ఈ బాబు, అంటే దేవుడు పిలుస్తున్నాడు అనుకుని, నాన్న ఈసారి పిలిస్తే, ఆయనేమో ఒక తాతయ్య వయసు ఉంటుంది 90 సంవత్సరాలు, ఈ బాబు చిన్నవాడు అనమాట 10 సంవత్సరాలు, ఈసారి పిలిస్తే ప్రభు నేను ఆలకిస్తున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడండి ప్రభు అని చెప్పయ్యా అంటే, అలాగే గురువుగారు అని చెప్తాడనమాట. ఆ చిన్న పిల్లవాడు చూడండి, రాత్రిలో పిలిస్తే కూడా ఎంత చక్కగా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నన్ను పిలిచారా చెప్పండి నేనేం చేయాలి అని అడిగే అంత మంచి వ్యక్తిత్వం చూడండి. ఆ తల్లి, మరి బంగారు తల్లి అనాలి అన్నాని, ప్రార్థనా పరురాలైన తల్లి, చక్కగా ఆ తల్లికి పుట్టిన కొడుకు వచ్చి పడుకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు 4వ మారు సమూవేలుని పిలుస్తాడు, సమూవేలు అని. అప్పుడు సమూవేలు అంటాడు, మాట్లాడండి ప్రభా ఈ దాసుడు ఆలకిస్తున్నాడు అని. ఆ చిన్న పిల్లవానితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇదిగో ఏలి కుమారులని
మరి వాళ్ళు తప్పుదారి పడుతున్నారని తెలిసినా కూడా కుమారులను మందలించట్లేదు, కాబట్టి నేను శపించబోతున్నానని, ఏలీ కుమారుల మీద, ఏలీ కుటుంబం మీద రాబోయే శిక్షని గురించి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ చిన్న పసిపిల్లవానితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనకేమర్థమవుతుందంటే, దేవుడు రెండవ రాకడ ముందు కూడా ఇప్పుడు కూడా చిన్నపిల్లల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కనుక కొన్నిసార్లు మన చిన్నపిల్లలు మీరు జాగ్రత్తగా మీరు ఆలకించినట్లయితే దేవుడు వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతారు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇంకా మన పాత నిబంధనలు చూస్తే దేవుడు ఎలా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మదేవుడు మనం ఒకసారి చూద్దాం. నేను ధ్యానిస్తున్నప్పుడు ముందుగా ప్రభు నాకు నిన్నటి దినాన మోషే ప్రవక్తని జ్ఞాపకం చేశారు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా మాట్లాడతారు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ముందు ఆ దేవుడు ఏం చెప్తున్నారో వినాలి, దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది ప్రార్థన. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ముందు మనం వినాలి దేవుని స్వరాన్ని, ఆ స్వరాన్ని విన్న తర్వాత మనం ఎలా స్పందిస్తాం. అంతేకాని మనమే ఊరికే మాట్లాడడం కాదు, ఆయన ఏం మాట్లాడతాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని యొక్క చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు కొన్నిసార్లు. ఇప్పుడు చూద్దాం, నిర్గమకాండం 3 చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తులు 430 బానిసలుగా ఉంటారు. ఫరో రాజు వీళ్ళని బాధ పెడుతూ ఉంటాడనమాట, ఇంకా మగపిల్లలు పుడితే నైలు నదిలో వేయండి అని. అప్పుడు ఆ నైలు నది పసిపిల్లని నేను ఊహించుకున్నట్లయితే, పసిపిల్లలు తల్లులు వాళ్ళకి పాలిస్తుంటే వాళ్ళ చేతుల్లోంచి తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి నైలు నదిలో వేస్తే ఆ మొసళ్ళు తింటుంటే ఆ నైలు నది ఒడ్డున కూర్చొని తల్లులు ఎట్లా ఏడుస్తున్నారో, ఎట్లా బాధపడుతున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మోషేని పిలుస్తారు. మండుచున్న పొద రూపంలో పరిశుద్ధ ఆత్మదేవుడు వస్తారండి. మండుచున్న పొద నుంచి మాట్లాడడం కాదు, పరిశుద్ధ ఆత్మే మండుచున్న పొదలాగా వస్తాడు. అప్పుడు మోషే గొర్రెలు కాస్తూ సినాయి పర్వతం దగ్గర ఈ పొద వైపుకి ఆయన ఆకర్షించబడతాడు. మనం నిన్న మొన్న చూసాము, ఎక్కడ పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుందో అక్కడ ఆ అగ్ని ఫైర్ అట్రాక్ట్స్ ద పీపుల్. మేడ పైగదిలో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల్లాగా వచ్చినప్పుడు అక్కడికి ఎంతమంది ఆకర్షించబడ్డారు చూడండి. 17 నుంచి వచ్చిన వాళ్ళు పెంతెకోస్తు పండుగ కొరకు వచ్చిన యూదులు అక్కడికి ఆకర్షించబడి ఎంతమంది వచ్చారో చెప్పబడలేదు, కానీ పేతురు ప్రసంగం తర్వాత 3000 యేసు ప్రభుని అంగీకరించారనమాట. సో మన దగ్గర అగ్ని ఉన్నప్పుడు ఆ అగ్ని ప్రజల్ని ఆకర్షిస్తుంది. అప్పుడు మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి దేవుడు పరిశుద్ధాత్మకి చెప్పారనమాట, ఇదిగో మోషేతో మాట్లాడి మోషే పని ఇది, ఇలా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని తీసుకొని వచ్చి మనతో మాట్లాడి మనకి ఆ దేవుని చిత్తాన్ని తెలియపరిచి ఆ చిత్తం చేయడానికి కావలసిన తెలివిని బలాన్ని అన్నిటినీ కూడా ఆయన ఇస్తారన్నమాట. అప్పుడు మోషే మరి ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దగ్గరికి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, ఇదిగో నువ్వు నుంచున్న చోటు పరిశుద్ధ భూమి, కనుక నీ పాదరక్షల్ని విడిచి దగ్గరికి రమ్మని చెప్తారు. అంటే పాపాన్ని విడిచి రావాలి దేవుని సన్నిధిలోనికి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే, మోషే వీళ్ళందరూ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళారు, దావీదు కానీ గుడారంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. కానీ ఈ క్రొత్త నిబంధన ఏంటంటే, దేవుడే మనలో ఉన్నారన్నమాట, ఎప్పుడూ మనలోనే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. యేసుప్రభు చెప్తారు మరి 14:15 చదివితే, నేను మీకు మరొక ఆదరణకర్త ఇస్తాను, ఆయన మీతోనే ఉంటారు, మనలోనే ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు మనం ఆయనను విచారంలో ముంచినప్పుడు ఆయన మనతో మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళరు. పాత నిబంధనలో పాపం చేసినప్పుడు సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు పరిశుద్ధాత్మదేవుడు. ఇంకా ఆయన ఎప్పుడూ దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు కాబట్టి వెళ్ళిపోయారు, కానీ క్రొత్త నిబంధన అలా కాదు. ఇప్పుడు మోషే వచ్చాడు, మరి ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారంటే, నా ఐగుప్తులో నా ప్రజల బాధల్ని నేను కన్నులారా చూశాను, వాళ్ళు పెట్టే మొరని
నేను చెవులారా విన్నాను. కనుక నేను ఆ ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో దాసత్వం నుండి విడిపించడానికి, ఇనుప సంఖ్యళ్ళ నుండి విడిపించడానికి నేను పరలోకం నుంచి దిగి వచ్చాను. ప్రభు చెప్తున్నారు చూడండి, నేను చూశాను వాళ్ళ బాధల్ని, నేను విన్నాను వారి మొర, అందుకే వాళ్ళని విడిపించడానికి వచ్చాను. మనకు కూడా అలాగే చేస్తారండి. ఆ దేవుడే మన దేవుడు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉండే దేవుడు. మన బాధల్ని ఆయన చూస్తూ ఉన్నారు, మన కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నారు. మనల్ని బాధలోంచి విడిపించడానికి ఆయన పరలోకం నుండి దిగివచ్చి మనతో ఎల్లప్పుడూ ఉండి మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. అందుకే ఎప్పుడు కూడా మనము విశ్వాసాన్ని కోల్పోవద్దు. నిరాశలో మీరు కృంగిపోకూడదు అన్నమాట. మోషేతో చెప్తున్నాడు, మోషే లే, నువ్వు లేచి ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆ ప్రజల్ని విడిపించుకునిరా. ఫరోకి చెప్పు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజల్ని వెళ్ళనివ్వు, ఎందుకంటే వాళ్ళు నన్ను ఆరాధించాలి, నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్ళనివ్వు అని చెప్పు. అయితే మోషే ముందుగా అంతగా వినడండి, నేనెందుకు వెళ్ళాలి, నేనెవరు వెళ్ళడానికి, మరి అక్కడ వెళ్తే మీ ఎవరు నేను పంపించారంటే ఏం చెప్పాలి, ఎన్నెన్ని ఎక్స్క్యూజెస్ మీరు కౌంట్ చేస్తే 6 సాకులు చెప్తాడు. నేను నత్తివాడు, నాకు మాట్లాడడం రాదు అని చెప్పి. ఆయనకి ఎందుకు రాదు మాట్లాడడానికి, 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడుగా, అంత మంచి ఎడ్యుకేషన్ ఆయన కలిగి ఉంటాడు. అపోస్తల కార్యాల్లో స్టీఫెన్ ప్రసంగంలో స్టీఫెన్ చెప్తాడు, చక్కటి ఎడ్యుకేషన్ ఆయన పొందాడు, కానీ ఎన్ని సాకులు చెప్తాడనమాట. నేను మాట్లాడలేనంటే ఫోన్లే, నువ్వు మాట్లాడకపోతే మీ అన్నయ్యని పంపిస్తా, తోడుగా అహరోన్ని మాట్లాడతాడు నీ పక్షాన. అప్పుడు దేవుడు మోషేకి తన శక్తిని ఇస్తాడండి. వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు, ఇద్దరు కలిసి ఫరో రాజు దగ్గర వెళ్తారు. అక్కడ ఈ వీళ్ళిద్దరి ద్వారా, మోషే అహరోన్ల ద్వారా దేవుడు తన మహిమని అన్యజనుల ముందు ప్రదర్శిస్తాడు, ఫరో రాజు ముందు, అలాగే ఐగుప్తీల ముందు అన్నమాట. మన నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, మన ద్వారా అన్యులు తెలుసుకొని ఆయనను మహిమపరచాలని. అప్పుడు దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలని చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొని బయటికి తీసుకొని వస్తారన్నమాట. బయటికి రావడాన్నే నిర్గమము అంటారు. నిర్గమకాండం అంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటికి రావడం. ఎలా బయటికి వచ్చారు, ఎలా మోషే వాళ్ళని నడిపించాడు ఎడారిలో 40 సంవత్సరాలు రికార్డ్ అయి ఉంటుందన్నమాట. సో మనతో కూడా అలాగే దేవుడు మాట్లాడతారు. అలాగే వాళ్ళని విడిపించుకొని వచ్చిన తర్వాత 3 నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తారన్నమాట. చూడండి, దేవుని యొక్క స్వరాన్ని మనం కూడా వినాలి. దేవుడు మాట్లాడుతున్నారు 10 ఆజ్ఞల ద్వారా, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ఆ సినాయి పర్వతం మీద అగ్ని రూపంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటారు. నా గొర్రెలు నా స్వరమును వినును, యేసు ప్రభు చెప్తున్నారు. మనం యేసు ప్రభు మందలో ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని వింటాం. ఈ లోకపు మందలో ఉన్నట్లయితే ఈ మనుషుల స్వరాన్ని వింటాం. మనుషుల స్వరాలు మనకేది మేలు చేయదండి. సైతాను మందలో ఉంటే సైతాను స్వరాన్ని వింటాం. సంసోన్ చూడండి, సైతాను స్వరాన్ని విని తన దేహాన్ని, మరి శరీర సుఖాల కొరకు తనను అప్పగించుకుంటాడు. చివరికి నశించిపోయే సమయంలో దేవుణ్ణి వైపు తిరుగుతాడు, దేవుడు కరుణ చూపిస్తారు. కానీ మనం యేసు ప్రభు మందలో ఉంటే ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వినాలంటే మోషేని దేవుడు చెప్తారు ఈ నిర్గమ కాండంలో, వాళ్ళు సినాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు, మోషే నువ్వు పైకి రా, కొండ పైకి రా, నేను నీతో మాట్లాడాలి. అప్పుడు మోషే కొండ పైకి వెళ్తాడు. మనం తెలుసుకున్నాం తపస్కాలంలో నిర్గమ కాండంలో 24:18లో మోషే కొండ పైకి ఎక్కాడు. 6 రోజులు దేవుని కొరకు వేచి ఉన్నాడు. 7వ రోజు దేవుడు మేఘ రూపంలో వచ్చాడు. కొండ అంతా కూడా మేఘములతో కప్పబడి ఉంది. అప్పుడు 7వ రోజు నుంచి దేవుడు అతనితో మాట్లాడాడు. మోషే దేవుని సన్నిధిలో ఆ కొండ మీద మేఘముల మధ్య 40 దినాలు 40 రాత్రులు గడిపాడు. అప్పుడు దేవుడు ఆయనకి అనేక నియమాలు ఇచ్చాడు. మతానికి సంబంధించి సాంఘిక నియమాలు, నైతిక నియమాలు అన్నీ ఇచ్చాడు. ఆయన వాటిని అంతా కూడా రాశాడు నిర్గమకాండం 19:23 ఆ తర్వాత మరి దేవుడు ఇంకా బోధిస్తాడు ఆయనకి అక్కడ
లేవీయ కాండాన్ని గురించి, లేవీయ కాండంలో కూడా అవి యాజకుల కంటే మనం అందరం యాజకులే అండి. ఎవరెవరు ప్రార్థిస్తారో యేసు ప్రభు తండ్రికుడి ప్రక్కన ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు 2019 సంవత్సరాలు కదా. హీబ్రూ 7:24-25లో ఉంటుంది. అయితే మనం కూడా ప్రార్థించినప్పుడు యేసు ప్రభు అంటారు, మీరు కూడా నాతో పాటు ప్రార్థించండి గెస్సమని తోటలో. మనం కూడా ప్రార్థించాలి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మరి ఆయనతో కలిసి ఈ లోకంలో అందరి కోసం మనం ప్రార్థించాలన్నమాట. మన దేశం కోసం, మన చర్చి కోసం, అందరి కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడు మనం కూడా అంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడు అయితే మనం కూడా యాజకులుగా ఉంటాం అన్నమాట. పాపు గారితో పాటు బిషప్స్, ఫాదర్స్, సిస్టర్స్ మనం అందరం. అందుకే 1 పేతురు 2:9లో పేతురు చెప్తాడు, మీరు రాచరికపు గురుకులం, దేవుని సొంత ప్రజలు, ఆయన అద్భుత కార్యములను ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. యుఆర్ రాయల్ ప్రీస్టుడ్, హోలీ నేషన్, చోజన్ పీపుల్, యుఆర్ కాల్ టు ప్రొక్లెయిమ్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లార్డ్. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేవుడు ఆయనకి బోధించి చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో, ఇవన్నీ కూడా నువ్వు ప్రజలకి బోధించు మోషే. తర్వాత వాళ్ళని ఎడారిలో నడిపించి మరి 40 సంవత్సరాలు తర్వాత వాళ్ళని వాగ్దత్త భూమికి చేర్చు అని. మోషే దేవుని దగ్గర నుంచి కిందికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి సినాయి పర్వతం దగ్గర బోధించి, ఆ తర్వాత మనం ఇలా ఉండాలి ఆ వాగ్దత్త భూమిలోకి వెళ్ళిన తర్వాత అని చెప్పి అప్పుడు వాళ్ళని నడిపిస్తాడు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, వాళ్ళు సినాయి పర్వతం నుంచి బయలుదేరుతారనమాట. 39 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేసి చివరికి వాళ్ళు మొవాబు మైదానం దగ్గరికి చేరుకుంటారు. ఇంకా మొవాబు మైదానం నుంచి ఇంకా యోర్దాను దాటితే కానా దేశం, వాగ్దత్త భూమి వస్తుందన్నమాట. అయితే దేవుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మోషేతో చెప్తాడు, నీ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీ తర్వాత సక్సెసర్గా జాషువాని, యెహోషువాని నువ్వు అభిషేకించు. దేవుడు చెప్పినట్లుగా మోషే చేస్తాడు. నువ్వు మాత్రం ఆ కానా దేశం చూడు అని దేవుడు చూపిస్తారు. అక్కడ పర్వతం మీద నుంచి, నెబో కొండ మీద నుంచి నువ్వు అందులోకి ప్రవేశించలేవని చెప్తారు. ఎందుకు ఆయన ప్రవేశించలేకపోతున్నాడు చూడండి. మనం మరి సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నువ్వు ఈ కొండతో మాట్లాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని పెద్దల్ని తీసుకొని వెళ్ళి మీ అన్నయ్యని కూడా తీసుకొని వెళ్ళి ఆ కొండతో మాట్లాడు, నేను నీకు ఆ కొండ నుండి నీళ్ళు ఇస్తాను అని చెప్పినప్పుడు మోషేకి ముందు గుర్తొస్తుంది అనమాట, నిర్గమకాండం 17లో నువ్వు కొండని కొట్టు అన్నారు, కర్రతో కొట్టు అన్న, ఇక్కడేమో కొండతో మాట్లాడు అని చెప్తే మాట్లాడితే ఎట్లా నీళ్ళు వస్తాయి, కొట్టితే అంటే టచ్ అవుతుంది కదా అనుకున్నాడు పాపం. ఏమనుకున్నాడు ఆయన, మరి దేవుడు చెప్తారు నువ్వు కొండతో మాట్లాడని. కానీ మోషే మాత్రం అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఆయన మీద ఎదురు తిరుగుతూ ఉంటారనమాట, మాకు నీళ్ళు ఇవ్వండి, ఎడారిలో చస్తున్నాము, ఎందుకు తీసుకొని వచ్చారు అని ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మోషే కూడా అసహనం, వాళ్ళ గొనుగుడు విని భరించలేక విప్లవకారులారా అని అంటాడనమాట, యూ రిబెలియస్ పీపుల్, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి మోషే అహరోన్లు అనమాట, మేమంటే వాళ్ళిద్దు అని కర్ర తీసుకొని కొట్టేస్తాడు ఆ కొండని. అప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి, ప్రజలు తాగుతారు. అంటే మనము దేవుని మాట వినకపోయినా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు అంటే కరెక్ట్గా ఉన్నామని కాదు, ప్రజల దాహాన్ని తీర్చాలి అని. నీళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు నీళ్ళు తాగుతారు. అప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళందరి ముందు నీవు బండతో మాట్లాడి బండని శాసించి నీళ్ళని నువ్వు తీసుకొని వస్తే అక్కడ నాకెంత మహిమ కలిగేది కదా, కానీ నా మాట వినలేదు కాబట్టి నీవు మీ అన్నయ్య మీరు ఆ వాగ్దత్త భూమిలో ప్రవేశించరు అని దేవుడు చెప్తారు. అంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళ నుండి ఎక్కువ కోరుకొనబడుతుందన్నమాట. అంతమంది ముందు నన్ను నీవు మహిమపరిస్తే బాగుండేది. ఆ తర్వాత ఆ చివరికి వాళ్ళు మరి మోవాబు మైదానం వచ్చినప్పుడు 1 నెలలో ద్వితీయ ఉపదేశకాండం బోధిస్తాడండి.
ఎందుకంటే ఆ ఎడారిలో కొనిగిన వాళ్ళంతా, ఆ తరం కొనిగిన తరం అందరు చచ్చిపోతారు. సంఖ్యాకాండం 14లో మనం విన్నాం, అయ్యో ఇక్కడ చచ్చిపోతే బాగుండు అని అంటారు వాళ్ళు. మీరు అన్నారా మీ మాట ప్రకారమే మీరు చచ్చిపోతారంటారు. ఒక యెహోషువా కాలేబ్ తప్ప 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా చనిపోతారు. ఈ చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ అవుతారు. వీళ్ళకి ఈ 10 ఆజ్ఞలు సినాయి దగ్గర బోధించిన వాళ్ళంతా చనిపోయారు. కనుక రెండోసారి ఆయన బోధిస్తాడు, 1 నెల బోధిస్తాడు. మీరు అక్కడ చదివితే 5వ అధ్యాయం నుంచి అంతా బాగుంటుందండి. ద్వితీయోపదేశకాండము చాలా ముఖ్యమైనది. ఈ మొదటి 5 గ్రంథాల్లో యేసు ప్రభు కూడా సైతాను శోధించినప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం నుంచే మరి ఆ వాక్యం తీసుకొని సైతాన్ని ఆ వాక్యం అనే ఖడ్గంతో జయిస్తాడనమాట. అప్పుడు మోషే ఏమంటాడంటే, ఎన్నిసార్లు నేను దేవుణ్ణి అడిగాను ప్రభా, నేను కూడా అందులో అడుగుపెట్టి ఆ వాగ్దత్త భూమిలో నేను కూడా వెళ్తాను, నన్ను మన్నించండి, నేను తప్పే చేశానంటే నువ్వు ఇంకా ఆ విషయం నువ్వు మాట్లాడొద్దు, అంతే, ఇట్స్ డిసైడెడ్ దట్ యూ విల్ నాట్ ఎంటర్, సో ఆ విషయం నాతో మాట్లాడొద్దు అని ఎన్నిసార్లు నేను ప్రభుని అడిగినా కూడా ప్రభు ఒప్పుకోలేదు అని మోషే చెప్తాడనమాట. సో ఈ విధంగా దేవుడు ఏదైతే మోషేకి చెప్పాడో ఆ మండుచున్న పొద దగ్గర నుంచి ఈ మొత్తం ఎడారి ప్రయాణంలో మీరు చదివినట్లయితే నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి లేదా 3 నుంచి చదవండి, మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, అహరోను దేవుడు చెప్పినట్లుగా చేశారు. ఇలా చేయడం వల్ల ఏం జరిగింది, ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన కానా దేశానికి చేర్చాడనమాట. ఒక్క మనిషి దేవుని మాట వింటే మొదటి 5 గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయండి. ప్రపంచమంతటా కూడా ఇప్పుడు 5 గ్రంథాలని పాటిస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కానా దేశంలోనికి వెళ్ళి వాళ్ళ ఇప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని తరతరాలుగా దీవించబడుతున్నారు. ఒక్క మనిషి దేవుని యొక్క మాట వింటే ఇంత మేలు జరిగితే మీరందరూ విన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ భూమి అంతా పరలోకంగా మారుతుంది. మీరు అడగండి, నాతో మాట్లాడండి ప్రభా, నేను కూడా బిగినింగ్లో నాకు సరిగ్గా తెలియలేదు ప్రభు నాతో మాట్లాడుతుంటే, అవి మాత్రం రాసుకోవడం ప్రారంభించాను. మత్తయి 10వ అధ్యాయం 7-8 వచనాలు నాకు ఇంకా గుర్తుందండి. 3 గంటలకు లేచి దేవుని స్తుతించిన తర్వాత వాక్యాలు ఇచ్చేవాళ్ళు, పరమగీతాల్లోంచి మాట్లాడేవాళ్ళు, 2, 10 ఆ తర్వాత 4 ఎక్కువ గుర్తున్నావన్నమాట నాకు. అయితే అన్నీ అప్పుడు అర్థం కాలేదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది. మీరు రాసుకుంటూ ఉండండి, ముందు ఎల్కేజీ 4th, 5th, 6th, 10th అట్లా అనమాట. తర్వాత వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు దైవజనులు మాట్లాడినప్పుడు వాళ్ళ ద్వారా కూడా మీతో ఒక మాట మాట్లాడుతుండొచ్చు. దేవుని స్వరాన్ని విని దాన్ని మీరు చేసినట్లయితే ఏంటి అనంటే దేవుని యొక్క రాజ్యం ఈ భూమిలో కట్టబడుతుందన్నమాట. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పటి మోషే అండి, క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాలు, 1446 నుంచి 1446 వరకు 40 ఇయర్స్ ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడు. ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన వయసు 80 ఇయర్స్ కదా, చనిపోయేటప్పటికి 120, అప్పటి వరకు ఆయన మంచి బలాన్ని కలిగి మంచి కంటి చూపుని కలిగి ఆరోగ్యంగా ఉండి చక్కగా ఆరోగ్యంగానే మరణించాడనమాట. దేవుని చిత్తం చేస్తుంటే రోజు మనం అందరికీ ఆశీర్వాదకరంగా, మనకి ఆశీర్వాదకరంగా, ఆనందంగా ఉండడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఏసయ్యా, మీరు యోహాను 10:27లో చెప్పారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవంను అనుగ్రహిస్తాను, వాటిని ఎవరు కూడా నా నుండి అపహరింపలేరు అని. ఈ వాక్యం నాయన, ఈ వాగ్దానం మాకు నెరవేరునుగాక. మేము మీ స్వరాన్ని వినేటట్లుగా, మిమ్మల్ని వెంబడించేటట్లు, మీ వాక్యం ప్రకారం జీవించేటట్లు, అలాగే ఒకరోజు పరలోకంలో మీతో ఉండేటట్లుగా కృపని దయచేయండి ప్రభా. మేము సమయాన్ని తీసుకొని ప్రతిరోజు కొంత సమయం మీ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ మీరు మాతో అంతరంగంలో మాట్లాడినప్పుడు లేదా కళ్ళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడినప్పుడు మీ స్వరాన్ని మేము విని దాని ప్రకారం జీవించే కృప దయచేయండి. ఈ మనుషుల స్వరాలు కానీ సైతాను స్వరాన్ని కానీ వినకుండా ఉండడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు
దేని కొరకైనా ప్రార్థిస్తుంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే మీ పిల్లలు మారాలని, త్రాగుడు పోవాలి అని, అప్పుడు దేవుడు మీకు ఒక మాట మాట్లాడతారు. ఆ మాట మీ సమస్యకి పరిష్కారంగా ఉంటుంది. మీరు మోషేలాగా 40 దినాలు దేవుని స్వరం మాత్రమే వినండి. సెల్ ఫోన్ వద్దు, టీవీ వద్దు, ఈ లోకపు మనుషులు వద్దు, ఎవరి స్వరం వద్దు. దేవా, నువ్వేం మాట్లాడతావో నేను అదే వింటాను, అదే చేస్తాను అని చూడండి, ఆయన తప్పకుండా మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్: మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. మంచు జల్లు.